మిత్రులందరికీ డిఎంఆర్ స్టడీస్కు స్వాగతం. ఈరోజు మనం మరొక కొత్త టాపిక్తో వచ్చాము. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ఏమిటంటే దేశాలు అధికారిక గ్రంథాలు. దేశాలు అధికారిక గ్రంథాలు అంటే అధికారిక పుస్తకాల గురించి తెలుసుకుందాం. అయితే ఇవి చూడడానికి చాలా చిన్న అంశాలుగా అనిపిస్తూ ఉంటాయి, కానీ ఇటీవల ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూసినా కానీ ఇవి ఎక్కువగా అడుగుతూ ఉన్నాడు. అంటే ఏదో ఒక బుక్ పేరు ఇస్తాడు, అది ఏ దేశానికి సంబంధించిందని చెప్పి అడుగుతూ ఉన్నాడు. మొన్న డిఎస్సిగా చూసుకున్నట్లయితే ప్రతి బుక్ కూడా ఒక బిట్ రూపంలో తెలియజేశాడు. అంటే ఎల్లో బుక్ అనేటువంటిది ఏ దేశంలో ఉంది, ఇలా ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఇలా అడుగుతూ ఉన్నాను మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. దానికి అనుగుణంగా మనము ఈ చిన్న ఈ కొద్ది టాపిక్ మీరు నేర్చుకోవడం కొంచెం కష్టంగా ఉంటుందనే ఉద్దేశంతో మనం చిన్న కొండ గుర్తును తయారు చేసుకున్నాం. ఆ కొండ గుర్తు ఒక్కసారి చూద్దాం చూడండి ఫ్రెండ్స్. బీబీ గ్రే జేబీ, బీబీ గ్రే జేబీ, బీబీ గ్రే జేబీ, ఏపీ ఆన్ గ్రీ వైట్ పీజీసీ, ఆన్ గ్రీ వైట్ పీజీసీ. నేర్చుకోవడం కొంచెం కష్టమే, కానీ రెండుసార్లు ప్రయత్నం చేస్తే ఏదైనా నేర్చుకోవచ్చు. అందుకే కదా ఒక సామెత ఉంది మనకు, సాధనముల పనుల సమకూర ధరలోన అనే ఒక సామెత కూడా ఉందన్నమాట. చూడండి, బీబీ గ్రే జేబీ, ఏపీ ఆన్ గ్రీ వైట్ పీజీసీ, వైట్ పీజీసీ అనే చిన్న కొండ గుర్తు కానీ మనం కానీ గుర్తుపెట్టుకున్నట్టయితే ఆటోమేటిక్గా ఏ బుక్ ఏ దేశంలో ఉందో మనం సులభంగా అవగాహన చేసుకోవచ్చు. చూడండి ఒక్కసారి ఆ కోడ్లోనే ఫస్ట్ కోడ్ ఏ దేనికి సంబంధించింటే బీబీ బీబీ అనే కోడ్ని కానీ గుర్తుపెట్టుకుంటే ఈ మొట్టమొదటి బుక్ అనేటువంటిది మనకు బయటకు వచ్చేస్తుంది. బి అంటే అర్థం ఏంటంటే బ్లూ బుక్. ఏ బుక్? బ్లూ బుక్. ఈ బి అంటే అర్థం అంటే మొట్టమొదట బి అంటే బ్లూ బుక్. ఇంకో బి అంటే అర్థం ఏంటంటే ఇది బ్రిటన్ దేశం యొక్క అధికారిక గ్రంథాన్ని ఏమంటారు అంటే బ్లూ బుక్ అంటారు. ఓకేనా? బీబీ బ్రిటన్ యొక్క అధికారిక గ్రంథాన్ని ఏమంటారు? బ్రిటన్ యొక్క అధికారిక గ్రంథాన్ని ఏమంటారంటే బ్లూ బుక్ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ గ్రే జేబీ, గ్రే జేబీ అనే చిన్న కొండ గుర్తును గుర్తుపెట్టుకున్నట్టయితే మనకు రెండవ బుక్ కూడా వచ్చేస్తాయి. గ్రే అంటే గ్రే బుక్కే. గ్రే అంటే అర్థమైంది గ్రే బుక్. జేబీ అంటే జగపతి బాబుని గుర్తుపెట్టుకోండి. జేబీ అంటే అర్థం ఏంటంటే జే అంటే జపాను, బి అంటే బెల్జియం. జపాను బెల్జియం యొక్క అధికార బుక్ను ఏమంటారంటే గ్రే బుక్ అంటారు. గ్రే బుక్ అంటారు. ఇక్కడ రెండు కోళ్ళు కూడా మనకి అయిపోయింది. ఇంకా మన ఏపీని గుర్తుపెట్టుకోండి. మన ఏపీని గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా ఒక బిట్ అనేటువంటిది మనకు కూడా తెలుసుకోవచ్చు. ఏ అంటే ఎల్లో బుక్ అని అర్థం. ఏ అంటే అర్థమైంది ఎల్లో బుక్ అని అర్థం. ఇంకా పి అంటే అర్థం ఏంటంటే ఫ్రాన్స్ అని అర్థం. ఫ్రాన్స్ యొక్క అధికార బుక్ని ఏమంటారు అంటే ఎల్లో బుక్ అంటారు. చూడండి ఏపీ, ఏపీని గుర్తుపెట్టుకుంటే ఒక బుక్ అనేటువంటిది మనకు గుర్తుంటుంది, ఆ అధికార గ్రంథం. ఎల్లో బుక్ అనేటువంటిది ఏ దేశంలో అధికారిక గ్రంథంగా ఉందంటే ఫ్రాన్స్ దేశంలో అధికారిక గ్రంథంగా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఆన్, ఆన్ అనే కోడ్ని, ఆన్ అనే కొండ గుర్తుని కానీ గుర్తుపెట్టుకుంటే ఒక దేశం పేరు వచ్చేస్తాయి. ఓ అంటే అర్థం ఏంటంటే ఆరెంజ్ బుక్. ఏ బుక్? ఆరెంజ్ బుక్ అనేటువంటిది ఎక్కడ ఉందంటే నెదర్లాండ్లో ఉంది. ఇక్కడ చూడండి ఓఎన్. ఎన్ అంటే అర్థం ఏంటంటే నెదర్లాండ్స్ అని అర్థం. నెదర్లాండ్స్ అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఆన్ అంటే అర్థం ఏంటంటే ఓ అంటే ఆరెంజ్, ఎన్ అంటే నెదర్లాండ్స్. సులభంగా మనకి గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ గ్రీ, ఆన్ గ్రీ. గ్రీ అంటే ఏం గుర్తుపెట్టుకోవాలి చూడండి. జిఆర్ అంటే గ్రీన్ బుక్ అని అర్థం. జిఆర్ అంటే అర్థమైంది గ్రీన్ బుక్ అని అర్థం. ఇక్కడ సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు మనం. డబ్ల్యూ వచ్చేసింది ఈఈ. ఈ అంటే ఇరాను, ఈ అంటే ఇరాక్. ఇరాను ఇరాక్ యొక్క అధికారిక పుస్తకాన్ని లేదా అధికారిక గ్రంథాన్ని ఏమంటారంటే గ్రీన్ బుక్ అంటారు. ఏ బుక్ అంటారు? గ్రీన్ బుక్ అంటారు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఏమిటంటే వైట్ పీజీసీ. అంటే వైట్ పీజీసీ అంటే వైట్ అంటే అర్థం ఏంటంటే వైట్ బుక్ అని అర్థం. వైట్ అంటే అర్థమైంది వైట్ బుక్ అని అర్థం. ఈ వైట్ బుక్ అనే దాన్ని మూడు దేశాలు అధికారిక గ్రంథాలుగా ఉపయోగించుకుంటున్నాయనే విషయాన్ని మీరు గమనించగలరు. పి అంటే అర్థం ఏంటంటే పోర్చగలు అని అర్థం. పి అంటే ఏంది?
పోర్చుగల్. నెక్స్ట్ జి అంటే జర్మనీ, సి అంటే చైనా. ఈ మూడు దేశాలు పోర్చుగల్, పోలేదా పోర్చుగీసు, జర్మనీ, చైనా, ఈ మూడు దేశాలు కూడా దేన్ని అనుసరిస్తూ ఉన్నాయంటే వైట్ బుక్ను అనుసరిస్తూ ఉన్నాయని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా అధికార బుక్కులుగా మీరు గుర్తుపెట్టుకోవాలి. బీబి గ్రే, జేబి, ఏపి, ఆన్ గ్రీ, వైట్ పీజీసి అనే చిన్న కోడ్ను కానీ మీరు కానీ గుర్తుపెట్టుకున్నట్లయితే ఏ బుక్ ఏ దేశానికి సంబంధించిందో మనం సులభంగా అవగాహన చేసుకుంటారని నా యొక్క భావన. ఓకేనా? అయితే మనం ఆ బుక్కులతో పాటు కొన్ని ముఖ్యమైన అంశాలు కూడా తెలుసుకోవాలా. ఓకేనా? అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అన్ని బుక్కులను వాడతారు కానీ ఒక బుక్ను మాత్రం వాడరు. ఆ వాడని బుక్ ఏమిటంటే, నిషేధించబడిన పుస్తకం ఏమిటంటే రెడ్ బుక్ అనేదాన్ని ఎవరు కూడా వాడరు. ఏ బుక్ని నిషేధించారంటే రెడ్ బుక్ అనేదాన్ని ఎవరు కూడా వాడకుండా నిషేధించారనే విషయాన్ని మీరు గమనించగలరు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంకో ముఖ్యమైన అంశము వైట్ పేపరు. ఇటీవల కాలంలో తరచుగా వినిపిస్తున్న పదం ఏమిటంటే శ్వేతపత్రము అనేది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా తరచుగా వినిపిస్తూ ఉంది. ఆ వైట్ పేపర్ అంటే ఏదో చూద్దాం. ఈ వైట్ పేపర్ అనేటువంటిది భారతదేశంలో అధికార బుక్ అనేటువంటిది ఏమీ లేదనమాట. అయితే ఈ వైట్ బుక్ లేదా శ్వేతపత్రము అనే దాన్ని ఎవరు విడుదల చేస్తారంటే భారత్, బ్రిటిష్ ప్రభుత్వాలు రెండు కూడా జారీ చేసి అధికారిక పత్రాన్ని ఏమంటారంటే వైట్ పేపరు అంటారు. అసలు ఈ శ్వేతపత్రము అనే అంశం ఎందుకు వచ్చిందంటే ఏ విషయమైనా ఏదైనా ఒక సంక్లిష్టమైన అంశంపై ప్రభుత్వ వైఖరిని, విధానాన్ని ప్రజలకు తెలియజేసేందుకు ఉద్దేశించిన అధికారిక పత్రాన్ని ఏమంటారంటే శ్వేతపత్రము అంటారు. అంటే ఏదైనా ఒక అంశాన్ని అమలుపరచాలనుకుంటే ఆ అమలుపరచాలనుకున్న విషయాన్ని మొట్టమొదట ప్రజలు తెలియజేస్తారు. ఆ ప్రజలు తెలియజేసేందుకు మొట్టమొదట దేని విడుదల చేస్తారంటే ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేస్తారు. ఆ శ్వేతపత్రాన్ని విడుదల చేసిన సందర్భంలో ఏం జరుగుతుందంటే ప్రజలు ఏదైనా మార్పు కావాలి అని అనుకున్నారనుకోండి ఆ మార్పు చేస్తారు. అంటే ఆ శ్వేతపత్రము ప్రజల యొక్క అభిప్రాయాలను తెలుసుకోవడం కోసము, అంటే మా వైఖరి ఇలా ఉంది, ప్రభుత్వ వైఖరి ఇది, మా వైఖరి మా విధానం ఇది, మీకు అంగీకారమా అంగీకారం కాదా, అంటే కొంత అంటే ప్రజాభిప్రాయ సేకరణ పంపించినట్టుగా అనుకోవచ్చు అనమాట. దాన్ని ఏమంటారంటే శ్వేతపత్రము అంటారు. భారతదేశానికి ఎటువంటి అధికార పత్రము లేదు మామూలుగా, కానీ వైట్ పేపర్ లేదా శ్వేతపత్రం అనే దాన్ని విడుదల చేస్తారు. అయితే దీనికి నాంది పలికిన వ్యక్తులు ఎవరంటే బ్రిటిష్ వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు 1922 అంటే ఆ 1922 మొట్టమొదటిసారిగా ఈ వైట్ పేపరు లేదా శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. దాన్ని మనోళ్ళు పార్లమెంటరీ ప్రభుత్వంతో పాటు దాన్ని మనోళ్ళు దీన్నే జారీ చేస్తున్నారనే విషయాన్ని మీరు గమనించగలరు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ అధికార గ్రంథాలు అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని మీరు గమనించండి. ఒక్కసారి అంటే 1-2 సార్లు ఈ కొండ గుర్తును గుర్తుపెట్టుకోండి, ఆటోమేటిక్గా అన్ని విషయాలు మీకు గుర్తుంటాయి. ఓకే ఫ్రెండ్స్? మా అంటే మేము చెప్పిన ఈ విషయం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.